నా క్వశ్చన్ ఏమిటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 48 లో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. అంచె దినం అంటే ఏమిటన్నా? మనిషి అంచె దినమా? సృష్టి అంచె దినమా? దయచేసి ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరని ప్లీజ్. ఓకే నాన్న రవీందర్, మరి నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు అడిగిన ప్రశ్నలోని ఒకసారి చదువుదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుదా నాన్న. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో ఏముందో ఒకసారి చదువుకుందాం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి నేను ఏదైతే సందేశం ఇచ్చానో ఆ సందేశాన్ని మీరు పాటించాలి. క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చెప్పిన సూచనలు, క్రైస్తవుడు ఎలా జీవించాలి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడే సమాజానికి నేర్పించారు ఆయన. నేర్పించిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు ఏం చేశాడు? ఆయన మాటల్ని ఆయన చాలా క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకున్న సమయం కొద్ది కాలమే, ఆయన బ్రతికారు కాబట్టి. ఆ తర్వాత ఆయన మాటలలోని సారాన్ని మరి ఆయన చాలా చక్కగా విశదీకరిస్తూ అపోస్తలులు కానివ్వండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కొందరు పత్రికల రూపంలో, కొందరు సువార్తల రూపంలో ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి అలా ప్రకటించడానికి పరిశుద్ధాత్మదేవుని తోడ్పాటు అనేది వాళ్ళందరికీ వచ్చింది, మనం ముందు ప్రశ్నలో మాట్లాడుకున్నట్టుగా. అయితే ఇక్కడ ఈ 12:48లో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు అంటే వ్యక్తనా? నేను చెప్పిన మాట అంచె దినమున వానికి తీర్పు తీర్చును. అంచె దినం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఆయన. అంచె దినము అంటే వానికి తీర్పు తీర్చేది, తీర్పు జడ్జిమెంట్ జరుగుతుంది ప్రతి మనిషికి. ఎప్పుడు జడ్జిమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? మరణమే, మన చావే మన జడ్జిమెంట్ డే. మర్చిపోకండి, మనం భూమి మీద చేసిన నేరాలన్నిటికీ కూడా మనం కన్ను మూసిన మరుక్షణమే జడ్జిమెంట్ మనకు డిసైడ్ అయిపోయింది. అంటే మనం నరకానికి వెళ్ళాలా లేదా నెమ్మది పొందు పరలోకానికి వెళ్ళాలా అనే విషయం ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. కనుక బ్రతుకుంటుండగానే చివరి క్షణాల్లో ఉన్నప్పుడు దేవుడికి ముందుగా తెలుసు కదా ఎవరి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని. కనుక వారు కన్ను మూసే సమయానికి వారు ఎటు వెళ్ళాలా అన్న తీర్పు జరిగిపోయింది. ఎలా జరిగిపోయింది? ఉదాహరణకి మరి ధనవంతుడు లాజర్ సందర్భం మీకు తెలుసు. ధనవంతుడి విషయంలో ఏమనుంది? ధనవంతుడి విషయంలో ఏమని రాయబడింది? లోకాసువార్త 16:22-23 వచనాలు చదవండి. ఇద్దరిని గురించి చదువుతాం. ఆ దరిద్రుడు అనగా లాజరు గారు చనిపోయారు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకునుటకు కొనుపోబడిన, అంటే ఎక్కడికి వెళ్ళాడు అనమాట, అబ్రహాము గారు ఉన్న నెమ్మది పొందే చోటికి వెళ్ళిపోయారు. ఎవరు? లాజరు. అంటే ఆయన చనిపోయిన తరువాతే వెంటనే నెమ్మదిలోనికి వెళ్ళిపోయినట్లుగా కనబడడానికి ఏం శిక్ష లేదు. ఎందుకు? ఆయన మంచివాడు కనుక. ఎందుకు ఆయన శిక్షలోనికి వెళ్ళలేదు అన్నది కిందని చెప్తాడు. అబ్రహాం గారిని అడిగినప్పుడు వారి మాటల డిస్కషన్లో ఏమని వచ్చిందంటే, కుమారుడా నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, లాజర్ అయితే నా కోసం కష్టం అనుభవించాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అనే మాట రాయబడింది. అంటే దేవుని కోసం బ్రతికిన వారు నెమ్మదిలోనికి వెళతారు, తమ కోసం బ్రతికిన వారు శిక్షలోనికి వెళ్ళిపోతారు అన్న విషయాన్ని ఇక్కడ విశదీకరించింది ఈ సందర్భం. ఏనానా? లాజర్ గారికి డెసిషన్ జరిగిపోయింది. మరి తర్వాత ఎవరు చనిపోయారు? లాజర్ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అన్నాడు చూడండి. అంటే ఇతను చనిపోవడం ఏంటి, పాతాళానికి వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఈయన చావు పాతాళానికి తీసుకెళ్ళిపోయిందా? ఒకవేళ జడ్జిమెంట్ అంటూ జరగకపోతే ఇతను నెమ్మది పొందే చోటుకి వెళ్లకుండా, ఇతను పాతాళానికి వెళ్లకుండా వీళ్ళిద్దరికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏదో ఉండి తీరాలి. ఎందుకంటే ఇంకా జడ్జిమెంట్ జరగలేదు కాబట్టి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అంచె దినములు అంచె తీర్పు జరుగుతుందండి, అంచె తీర్పు. చాలామందికి ఈ తీర్పు సంబంధించి చాలా భయంకరమైన తప్పుడు బోధలు జరిగిపోయి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చినంత వరకు చాలామందికి తీర్పు విషయమై కొన్ని తప్పుడు సంకేతాలు అనేవి వెళ్ళిపోయి జరిగిపోయి. కనుక వాటన్నిటినీ కూడా బైబిల్ ప్రకారంగా మనం ఛేదించుకుంటూ వచ్చాం. అసలు తీర్పు అంటే ఏమనుకుంటున్నారు? తీర్పు జరిగిపోతుంది, భూమి మీద ఉన్నప్పుడే మనిషికి తీర్పు జరుగుతుంది,
యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అనే మాట అన్నారు. చూడండి యోహాను సువార్త 12:31, యోహాను సువార్త 12:31 అక్కడ ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. అంటే యేసుప్రభు వారి కాలంలో, ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, జరగబోచున్నదని కాదు. అంటే మనిషి చేసిన క్రియలను బట్టి బ్రతుకుంటుండగానే అతడు మంచి చేస్తే నెమ్మది పొందే చోటికి, చెడు చేస్తే వేదనకరమైన చోటికి వెళ్ళడానికి తీర్పు జరిగిపోతుంది, జడ్జిమెంట్. కనుకనే ధనవంతుడు అని క్రియలు చొప్పున వాడు చనిపోగానే పాతాళానికి వెళ్ళిపోయాడు, వాడికి వెయిటింగ్ ఏమీ లేదు. సహజంగా మన చట్ట ప్రకారం ఏంటంటే, ఒకవేళ ముందు నేరానికి నేరం ఒక ఆరోపించబడింది అనుకోండి, ఒక నేరస్తుడు ఎఫ్ఐఆర్ ఆయన మీద నమోదైంది, నమోదైన వెంటనే మన చట్ట ప్రకారం ఏం చేస్తారంటే కోర్టు వెంటనే అతనికి రిమాండ్ విధిస్తుంది 14 రోజులు, అంటే జైలుకు పంపుతుంది. 14 రోజులు రిమాండ్లో ఉండాలి. అతను తప్పు చేశాడా చేయలేదా ఇంకా తేలలేదు. ఏమండి, అది తాత్కాలికంగా మాత్రం, అంటే నేరం ఆరోపించబడిన వాడు మాత్రమే. కేసు నడుస్తుండగా అతని మీద నేరం ఆరోపించబడిన కాబట్టి అతడు ప్రారంభంలో ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు చేసిన వెంటనే ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తుంది ఏ వ్యక్తికైనా సరే భారతదేశ శిక్షాస్మృతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా. అప్పుడు 14 రోజుల తర్వాత మరలా ఇతను బెయిల్ పెట్టుకుంటాడు, మరలా బయటకు వస్తాడు, లేదా ఇంకా ముందే తొందరగా కొంత బెయిల్ వచ్చేస్తుంది వెంటనే అప్లై చేసుకుంటే. కొంతమంది అయితే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, అంటే జైలుకు కూడా వెళ్లకుండా. ఇటువంటి అన్ని సదుపాయాలు మన చట్టంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎప్పుడైతే కొన్ని సంవత్సరాలు ఆ కేసు జరిగిన తర్వాత, వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ అనేది వస్తుంది చూసారా, అప్పుడు వాడు జైలుకి వెళ్ళాలా లేదా శిక్ష నుంచి విముక్తి పొందారా అనేది జడ్జిమెంట్లో తేలుతుంది. అది భూమి మీద జరిగే శిక్ష విధానం. కానీ పరలోకం అలా కాదండి. ఒకసారి నేరం ఆరోపించబడింది కాబట్టి ఎప్పుడో దాని దారుగా తర్జన భర్జనలు, లాయర్లు ఇవన్నీ జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని కాదండి. భూమి మీద బ్రతుకుంటుండగానే మీరు చేస్తున్న క్రియలను బట్టి మీకు ఆల్రెడీ భూమి మీద తీర్పు జరిగిపోతుంది. కనుక మీరు చనిపోయిన మరుక్షణమే మీ జడ్జిమెంట్, మీ క్రియలు అనేటువంటి క్యాలిక్యులేషన్ జరిగిపోయింది. ఏంటది, ఇతరులు చేసిన క్రియలు అనేటి ప్రకారంగా ఇతరు ఆల్రెడీ శిక్షకు, అంటే నిత్య శిక్షలోకి ఇంకా వెళ్ళలేదు, కానీ ముందు శిక్షలోనికి మాత్రమే ఇతను వెళ్ళిపోవాలని శిక్షలోకి నెట్టివేయబడతారు వాళ్ళందరూ కూడా. అందుకే మరి ధనవంతుడు ఎక్కడికి పోయాడంటే నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోయాడు, అగ్నిజ్వాలలోనికి వెళ్ళిపోయాడు, యాతన పెట్టబడుతున్నాడు అక్కడ. మరి తర్వాతనే ప్రకటనలో చెప్పిన మాటలు కానీ, ఏదో అక్కడ సింహాసనం ముందు అందరూ వస్తారు, అవన్నీ రూపకాలంకారంగా చెప్పిన అవి క్రైస్తవ్యానికి అర్థం కాక భిన్నాభిప్రాయాలను బోధించి ఎప్పుడో తీర్పు జరుగుతుంది, కనుక అంతవరకు కూడా చాలా కామ్గా ఉండండి. మరికొన్ని దొంగబోదలు ఎలా వచ్చేసాయి అంటే, నరకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మరలా దేవుడు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాడు, వాళ్ళకు కూడా అక్కడ పాఠాలు నేర్పిస్తాడు. ఏమంటే శిక్షలోకి వెళ్ళిన తర్వాత ఎవడ మారడు చెప్పండి, పాతాళంకి వెళ్ళిన తర్వాత ఎవడకు మార్పు రాదు చెప్పండి, అక్కడ మారిపోతే ఇంకా అక్కడి నుంచి అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా, తీసుకెళ్ళిపోతారా? ఆయన ప్రత్యేకమైన తరగతులు ఉంటాయని ఎక్కడుంది బైబిల్లో? లేదు కదా. ఏమండి, శిక్ష భూమి మీద ఉన్నప్పుడే మీకు ఖరారు చేయబడుతుంది, అది మీ క్రియలను బట్టి. కాబట్టి ఏదో తర్వాత తీర్పు జరుగుతుంది అనేది మర్చిపోండి, అది అబద్ధం. భూమి మీద మీరు బ్రతుకుంటుండగానే మీరు చేసే ప్రతి క్రియ చొప్పున మీకు జడ్జిమెంట్ రాయబడుతుంది. మీరు కన్ను మూసిన మరుక్షణమే ఆ జడ్జిమెంట్ అప్లై అయిపోతుంది మీకు. మరి యేసుప్రభు వచ్చినప్పుడు అంటే అది కేవలం తాత్కాలికంగా ఉన్న నరకగుండంలో నుంచి ఆత్మలన్నింటినీ తీసుకొచ్చి భూమి మీద నుంచి లేపి వారి దేహాలను వారికి తొడిగించి అక్కడ నిత్యాగ్నిలోనికి పంపుతాడు, మరికొందరు నిత్య జీవానికి పంపుతాడు. అదే జరుగుతుంది ఫైనల్ డేలో యేసుప్రభు వచ్చేటప్పుడు. అంతేగాని అక్కడ ఈ కోట్ల మందిని నిలబెట్టి ఇక్కడంతా వాదోపవాదాలు జరిగి మనమంతా ఆర్గ్యుమెంట్లంతా వినటం, ఆ తర్వాత ఇటు ఒకలా ఇద్దరండి, భూమి మీద పుట్టిన కోట్ల మంది ఆదాము మొదలుకొని మరి వీళ్ళందరి విషయం కేసులు తేలాలి అంటే, వాదోపవాదాలు జరగాలంటే ఇందుకు వాదించే లాయర్లు ఎవరు చెప్పండి? అందరూ మనుషులే కదా. మరి వీరి పక్షాన వాదించే న్యాయవాదులు ఎవరు అక్కడ? లేరే కాదే. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు బోధలు క్రైస్తవ్యులకు వచ్చేసాయి. కనుక ఈరోజు మనం మేల్కొలుపుతున్న ఉద్దర్రా ఈ తప్పుడు బోధలోంచి బయటకు రండి. ఎప్పుడో తీర్పు ఉందని అనుకోకండి. మీరు బ్రతుకుంటుండగానే మీకు తీర్పు జరిగిపోతుంది. కాబట్టి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నేను చెప్పిన మాటే అంత్యదినమున వారికి తీర్పు తీర్చును. అంత్యదినం అంటే ఏమిటి? అదే అంత్యదినము, నీకు తీర్పు జరిగే దినం, నీ మరణ దినము.
ప్రతి మనిషి అంచే దినము. సృష్టి అంచే దినమా? సృష్టి అంచే దినం కాదు నాన్న. ఇక్కడ నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు చనిపోవటమే నీ అంచే దినం, అదే నీ జడ్జిమెంట్ డే. కనుక అలా నిన్ను నిరాకరించిన వారికి తీర్పు తీర్చేది ఎవరో కాదు, వాక్యం. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు వాక్యం ఏం చెప్పింది, నువ్వు వాక్య ప్రకారంగా ఏం చేసావు, అదే జడ్జిమెంట్. బైబిల్లో చెప్పినది వ్రాయబడింది, నువ్వు చేసినది, ఈ రెండింటిని మ్యాచ్ చేస్తాడు దేవుడు. ఇవన్నీ క్షణాల మీద జరిగిపోతాయి, సెకండ్స్ మీద. నువ్వు కన్ను మూసి ముయ్యగానే ఇప్పటివరకు నువ్వు చేసిన క్రియలన్నింటినీ కూడా బైబిల్తో ట్యాలీ చేసి నువ్వు బైబిల్ ప్రకారంగా చేసావా, ఆయన మాట ప్రకారంగా చేసావా, చేస్తే నెమ్మదిలోనికి వెళతావు, చెయ్యకపోతే నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతావు, అదే నీ జడ్జిమెంట్. కాబట్టి ఇక్కడ అంచె దినము అనగానే సృష్టాంత్య దినం అని మాత్రం అనుకోకండి, మీ అంచె దినం. అప్పుడే ప్రతి మనిషికి జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా రవీందర్, గాడ్ బ్లెస్ యూ నాన్న, జాగ్రత్త. చెప్పాడు వేసే గదా నన్న కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు నీకోసమే ఎదురు చూశాడు సార్.